కన్నెర్మల్ జిల్లాలో వరద ముప్పు వెంటాడుతోంది. కుబీర్ మొత్తం జలమయమైంది. లోతట్టు కాలనీలు నీటమునిగాయి. విఠలేశ్వర స్వామి ఆలయంలోకి వరద చేరింది. ముందెన్నడూ ఆలయంలోకి వరద రాలేదని చెబుతున్నారు. వచ్చిన వరదను బయటకు పంపుతున్నారు. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోకి కూడా వరద పోటెత్తింది. ఆసుపత్రి పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. లోతట్టు కాలనీల కుటుంబాలు రాత్రంతా వరదలోనే బిక్కుబిక్కుమంటూ గడిపాయి. సామాగ్రి మొత్తం తడిసి ముద్దైంది. పోలీసుల సహకారంతో స్థానికులు వారిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. గ్రామ పంచాయతీలో వసతి ఏర్పాటు చేశారు. భయంసాకు వరద ముప్పు అధికమైంది. ఆటోనగర్ సహా లోతట్టు కాలనీలు నీటమునిగాయి. రోడ్లన్నీ వాగులను తలపిస్తున్నాయి. సమీపంలోని గడ్డన్న వాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో వరదంతా భయంస లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అటు స్వర్ణ కడం ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేయడంతో దిగువ ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రభావం అక్కడి